జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి బప్ప మౌర్య అసలు ఈ సౌండ్ వింటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి అలాంటి సమయం రానే వచ్చేసింది వినాయక చవితి అయితే వినాయక చవితి గురించి మనము ప్రత్యేకించి ఇలా పూజ చేయాలి ఇలా పెట్టాలి అలా పెట్టాలి అని చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ కూడా తెలుసు ఎలా చేసుకోవాలి అని కానీ కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే సరిపోతుందనమాట అంటే కొందరు పాపం మర్చిపోతూ ఉంటారు పూజ అయిన తర్వాత అయ్యో ఈ మనం పెట్టలేదే అయ్యో ఈ మనం తెచ్చుకోలేదే అలా అంటూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు ఈ వీడియో ఒక్కసారి చక్కగా చూసేసి మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు పూజ చేసుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఎప్పుడు వచ్చింది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ వచ్చింది అంటే శనివారము కాకపోతే తిథి అనేది సాయంత్రం ఆరు అంటే సెప్టెంబర్ ఆరు నుంచి కూడా ఉంది ఈ చంద్రుణ్ణి చూడడం అంటారు కదా ఆ చంద్రుణ్ణి మీరు ముందు రోజు చూడకూడదు ఈరోజు చూసినా పర్వాలేదు ఎందుకంటే తిది మనకి ఆ టైంలో ఉండదు అంటే చూడినా పర్వాలేదా అంటే చూడకుండా ఉంటేనే మేలు వీళ్ళు చూస్తే కూడా ఏమీ కాదు అది ఎలా అనేది నేను లాస్ట్లో చెప్తాను అయితే పూజా విధానంలో మనము ముందు రోజే అంటే శనివారం మనకి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజునే మనం అన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలండి అదేవిధంగా విగ్రహాన్ని కూడా తెచ్చుకోవచ్చు విగ్రహాన్ని మనం ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే శుక్రవారం అయితే సాయంత్రం ఐదు పైన తెచ్చుకోవాలి శనివారం అయితే ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల యాభై లోపు తెచ్చుకోవచ్చు అనమాట మనము తిరిగి పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే ఏడున్నర నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు లేదా పదిన్నర నుంచి పన్నెండు లోపు కలసం పూజ అలాగే మనం పీఠం పూజ దాంతోపాటుగా అఖండ దీపం పెడతాం కదా అవన్నీ కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా మనకి గురువారం రోజున ఈ ఇల్లు వెలకడం ఇల్లు దాంతో దాంతోపాటుగా దేవుడి విగ్రహాలను తుడుచుకోవడం అన్నీ కూడా చేసుకోవాలి శుక్రవారంలో ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఈ శుక్రవారం అసలు చేయకూడదండి ఇల్లు తుడవకూడదు అలాగే దేవుడి విగ్రహాలు అస్సలు ముట్టుకోకూడదు క్లీనింగ్కి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో ఆ సంపద అనేది అందంత మాత్రమే ఉంటుంది కావాలంటే చూసుకోండి ఇప్పుడు మనము ఈ వినాయక చవితికి ముఖ్యంగా ఐదు వస్తువులు అయితే తప్పకుండా మనము వినాయకుడి దగ్గర పెట్టాలి అదేమిటంటే ఒకటి మెడలో జిల్లేడు మాల లేదంటే జిల్లేడు ఆకులు ఇలాంటివి జిల్లేడు మాల అనేది మనకు ఆ రోజు షాప్లో తప్పకుండా మనకు అన్ని చోట్ల అమ్ముతారు తప్పకుండా తీసుకొని వచ్చి వెయ్యండి జందెము అంటే ఇక్కడ మా నాన్నగారు మెడలో అక్కడ వీపు పైన వేసుకున్నారు కదా దాన్ని అంటారండి మీరు ఏ షాప్లో అడిగినా కూడా ఇస్తారు ఆ తర్వాత స్వామి యొక్క బొడ్డుకి చింతపండుతో రూపాయి బిల్లను అతికించాలి పావల బిల్లు అయితే అతికించేవాళ్ళు పూర్వకాలంలో ఇప్పుడు ఆ పావళాలు లేవు కాబట్టి రూపాయి బిల్లు అయినా మీరు అతికించాలి తప్పకుండా ఆ తర్వాత ఈ రూపాయి బిల్లు ఎందుకు అనేది నేను చెప్తాను ఎందుకంటే స్వామికి రోజు ఉండ్రాళ్ళు కుడుములు ఇడ్లీలు చాలా పెట్టేస్తాం ఈ తిని స్వామికి కడుపు నొప్పి వస్తుంది అంటారు ఆ కడుపు పెద్దదైనప్పుడే కదండి ఈ చంద్రుడు చూసి నవ్వుతాడు అలా ఆ కడుపు నొప్పి అలా కడుపు పగిలి అవస్థలు పడకుండా ఈ రూపాయి బిల్ల అనేది అంటే కడుపుకి అడ్డంగా ఉండి ఇంతవరకే తినే స్వామి అనేలా ఉంటుందన్నమాట ఇబ్బంది పడకుండా దానికోసం తప్పకుండా మీరు రూపాయి బిల్ల అనేది పెట్టాలి నైవేద్యాలలో వెలక్కాయ ఉండేలా తప్పకుండా చూసుకోవాలి కుడుములు అనేవి చూసుకోవాలి ఇడ్లీలు పెట్టాలి ఉండ్రాలు పెట్టాలి పాయసం పులిహోర పరమాన్నం ఇలా మీరు ఎన్ని వీలైతే అని పెట్టుకోవచ్చు కుడుములు ఇడ్లీలు ఉండ్రాళ్ళు ఈ మూడు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి ఎన్ని పెట్టాలి అంటే ఐదు పదకొండు ఇరవై ఒకటి పెడితే ఇంకా విశేషం అలాగే పత్రి పూజ పత్రి అంటే ఇరవై ఒక్క రకాలతో పూజ చేస్తాం అయితే ఈ ఇరవై ఒక్క రకాల మనకి దొరకకపోతే ఎన్ని దొరికితే అన్నితో చేయండి లేకపోతే గరికతో ఆ పేర్లతో భర్తీ చేయండి ఈ గరిక కూడా చాలామందికి దొరకట్లేదు పాపం అలాంటి వాళ్ళు అక్షింతలతో భర్తీ చేయవచ్చు ఇక ఇలా అన్ని సిద్ధం చేసుకోవాలండి ఇప్పుడు పూజ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఉదయాన్నే లేచి నేను చెప్పిన టైం కల్లా కూడా మీరు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి దానికోసం ఒక విస్తరా కానీ అరటా కానీ లేదా వెండి ప్లేట్ కానీ ఇతడి ప్లేట్ కానీ తీసుకోవాలి అందులో బియ్యాన్ని పోయాలి బియ్యాన్ని పోసి మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలి ఆ తర్వాత ఇంకొక తమలపాకు తీసుకొని అక్కడ పసుపు ముద్దతో చేసిన వినాయకుడిని కూడా పెట్టుకోవాలి ఇది తాళం అని చేసే తప్పు కాబట్టి పసుపు వినాయకుడిని కూడా మీరు ఎన్ని వినాయకులు తెచ్చుకున్నా కూడా పసుపు వినాయకుని పూజ తప్పనిసరి ఈ పసుపు వినాయకుని పూజ చేసుకోవాలి ఆ తర్వాత అఖండ దీపానికి మనం సిద్ధం చేసుకోవాలి అంటే పెద్ద వత్తి పెద్ద ప్రమిద అందులో నిండుగా నూనె కింద ఒక ప్లేటు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత నైవేద్యాలు కూడా సిద్ధం చేసుకోవాలి దీపారాధనకి రెండు కొంచెం పెద్ద పెద్ద కుందీలు ఉండేలా చూసుకోవాలి ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాక ఒక పూజ గదిలో చేస్తున్నాము అంటే ఏ పూజ అయితే ఆ పూజ చేసి మిగిలితే వాటి అన్నింటినీ పటాలను వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా అన్ని విగ్రహాలకి అన్ని దేవతామూర్తులకు కూడా మనం ఈరోజు పూజ చేసుకోవాలి అలా అన్నిటికీ కూడా మనం ఇలా అలంకరించుకున్నాక దీపారాధన అనేది చేసుకోవాలి మనం మంత్రాలతో చెప్పుకుంటూ పూజ చేస్తే మనకి పూర్తి ఫలితం అనేది లభిస్తుందండి ఇది ఏ బుక్లో అయినా దొరుకుతుంది అంటే వినాయక చవితి రథకల్పము అని బుక్ లేదు అన్న వాళ్ళు నేను ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ముప్పై మూడు నిమిషాల పాటు పూర్తి విధానము కథ అష్టోత్రము అన్నీ కూడా మంత్రాలతో సహా దాని లింక్ అనేది నేను ఎండ్ స్క్రీన్స్లలో ఇస్తాను దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను తప్పకుండా మీరు దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి ఈ ఇంట్లో పూజని ఈ పూజని తప్పకుండా మగవారు చేస్తే చాలా మంచిది మగవారి కుదరే వాళ్ళు ఆడవాళ్ళు చేసినా సరిపోతుంది మగవారి చేత చేయించడానికి తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం పూజకి అన్ని సిద్ధం చేసుకున్నాక దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకున్నాక స్వామికి అదాంగా పూజ చేసుకోవాలి అంటే తన పుటనవీలు నుంచి ఎక్కువ నుంచి నాభి వరకు కూడా నాదాంగ పూజ చేసుకోవాలి షోడశోపచార పూజ చేసుకోవాలి అలాగే నైవేద్యాలను సమర్పించాలి ఆ తర్వాత స్వామికి ఆరగింప చెయ్యాలి తర్వాత అన్నీ మనం ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్లో అష్టోత్తరం చెప్పుకోవాలి అష్టోత్తరం చెప్పుకున్నాక కొబ్బరికాయని నివేదించుకోవాలి ఆ తర్వాత మనము వ్రత కథను చదువుకోవాలి ఇప్పుడు ఈ చంద్రుని నీలాపనందనలు చంద్రుని చంద్రుడిని చూడకూడదు అంటాం కదా ఈ కథ అనేది చదువుకున్నట్లయితే ఈ కథ విన్నట్లయితే మనకు ఆ చంద్రుడిని చూసిన దోషాలు అనేవి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ దోషాలకి గురయ్యాలన్నమాట అటువంటిలో మనకి దోషాలు తగలకుండా ఉండాలి అంటే ఈ కథ తప్పకుండా వినాలి ఈ కథని నేను ఆల్రెడీ నేను చెప్పానండి ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా అయితే వినండి అందులో ఆ అక్షింతలని తల మీద వేసుకోవాలి ఇలా పూజ పూర్తి అయిపోతుందండి ఈ పూర్తి అయిన తర్వాత చాలామంది అదే రోజే నిమజ్జనం చేయాలి అనుకుంటారు ఎందుకంటే అఖండలం అనేది వాళ్ళు పెట్టుకోకుండా చేయాలి లేకుంటే అంతసేపు మేము దాన్ని చూసుకోలేము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి అంటే సాయంత్రం పైన చేసుకోవచ్చు అంటే నాలుగున్నర పైన మీరు ఈ నిమజ్జనం అనేది చేసుకోవచ్చు లేదా పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా అక్కడైనా మీరు పెట్టేసి రావచ్చు అయితే ఇలా ఇచ్చేటప్పుడు ఏదైనా ప్రసాదం చేసుకొని ఒక నలుగురికి ఇచ్చి దారింటి మనం వెళ్ళేటప్పుడు కూడా ప్రసాదం అనేది ఇస్తే చాలా మంచిదండి లేదు నిమజ్జనం అనేది మరుసటి రోజు అంటే ఆదివారం కూడా చేసుకోవచ్చు అలాంటి వారు ఉదయం పన్నెండు లోపు ఈ నిమజ్జనం అనేది చేసుకోవచ్చు అలా మూడవ రోజు ఐదవ రోజు ఇలా అన్ని రోజులు చేసుకోవచ్చు అండి అలా ఎప్పుడు చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను వినాయక చవితి డేట్ అనే ఒక వీడియో చేశాను దాంట్లో మీరు చూడవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను మరి ఈ పూజ ఈ రోజు కుదరని వాళ్ళు ఏదైనా అడ్డంకులు వచ్చి లేకుంటే ఏదైనా సంవత్సరికం వచ్చి ఇంకా రేపు అయిపోతుంది లేకుంటే పీ పాపం ఆడవాళ్ళకి పీరియడ్ అనేది ఉంటుంది అలాంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అంటే మళ్ళీ భాద్రపద మాసంలో అదే నెలలో మనకి సంకటహర చతుర్థి వస్తుందండి ఆ సంకటహార చతుర్థి రోజున మనము తిరిగి పూజ చేసుకోవచ్చు సేమ్ ఇలా ప్రాసెస్లో చేసుకోవచ్చు కాకపోతే విగ్రహం అనేది పెట్టకండి ఫోటో అలా పెట్టుకొని చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే సేమ్ ఇదే ఉంటుంది చాలా మంచిదండి సంకటహర చతుర్థి అదే నెలలో చేసుకోవటం వల్ల మనకు అదే పూజా ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు చూసారు కదండి ఇలా తప్పకుండా అందరూ కూడా చక్కగా పూజ చేసుకోవాలని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తొలగిపోయాయని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి నాకు మంచి సపోర్ట్ అనేది కావాలి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అందరికీ కూడా మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు